రైట్ రైట్ సుజాత గారు ఏమంటారు మేడం మీరు అంటే సర్వేలన్నీ ఒరిజినల్ గానే ఉన్నాయి అని అంటారా లేకపోతే ప్రజల పల్స్ లేదు అని మేడం సర్వేల్లో అన్ని ఒక పార్టీకి అనుకూలంగా అయితే ప్రజలు ఇవ్వరండి ఎందుకంటే సర్వేలో వాళ్ళకున్న అభిప్రాయాన్నే చెప్తారు కానీ ప్రజలందరూ మీరు టీడీపీకి అనుకూలంగా చెప్పండి బీజేపీకి అనుకూలంగా చెప్పండి లేదంటే జనసేనకు అనుకూలంగా చెప్పండి అంటే చెప్పరు వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో అది నిర్మోహమాటంగా నిర్భయంగా ప్రజలు చెప్తారు ఈ రోజుల సర్వేల్లో ఇప్పుడు ఇదే వైసీపీ ప్రభుత్వం రేపొద్దుట వాళ్ళకి ప్రభుత్వానికి అనుకూలంగా వచ్చిన సర్వేలు మాకు ఎన్ని సీట్లు వస్తాయి 175 వస్తాయని చెప్పి సర్వేల్లో రిపోర్టులు తీసుకుని వచ్చే వైనాట్ 175 అన్న జగన్మోహన్ రెడ్డి గారు మనం అందరం చూసిందే వారికి అనుకూలంగా వచ్చిన సర్వేలు మాత్రం వారికి అనుకూలంగా చెప్తారు వాళ్ళకి వచ్చిన సర్వేలు అలాగే మేడం ప్రజల సమస్యలను మేము తీర్చాం కాబట్టి మమ్మల్ని నమ్మారు కాబట్టి మేము మళ్ళా వాళ్ళ సమస్యలు తీరుస్తామని మమ్మల్ని నమ్ముతారని చెప్తున్నాం తప్ప ఎక్కడ సర్వేలను అయితే మేము నమ్ముకోం మేడం ప్రజలను నమ్ముకుంటాం ఆ దేవుని నమ్ముకుంటాం తప్ప సర్వేలను నమ్ముకునే పరిస్థితి లేదు మేడం మేము సార్ ఏ పార్టీ అయినా మీరు చేసిన సేవను బట్టి ప్రజల్లో యొక్క గుర్తింపు కానీ వ్యతిరేకత కానీ మీ 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 ప్రభుత్వం మీద నమ్మకం కానీ కలుగుతాయి కానీ ఇప్పటి వరకు ప్రజల్లో బయట చూసుకుంటే కనుక మీరు నేను సర్వేల విషయంలో పక్కన పెట్టినా కూడా బయట విపరీతంగా ప్రజల్లో అయితే వ్యతిరేకత ఉందన్నది మాట మాత్రం వాస్తవం అలాగే ఇందాక ప్రస్తావించారు మీరు చంద్రబాబు నాయుడు గారు కేసు గురించి మీరు మీ జగన్మోహన్ రెడ్డి గారు ముద్రించిన అవినీతి చక్రవర్తి అనే 266 పేజీలు గల పుస్తకంలో అది 2017లో ఈ స్కామ్ జరిగిందని చెప్తున్నారు మీరే 2018లో ముద్రించిన ఈ పుస్తకంలో ఈ స్కామ్ గురించి ఎక్కడా ప్రస్తావించలేదు లేదు మేడం లేదు సార్ ఆ బుక్ లో 2017లో జరిగిన ఈ స్కామ్ గురించి మీరు ఎక్కడ ఆ బుక్ లో ప్రస్తావించలేదు అది ఇండెక్స్ లో కూడా ఆ స్కామ్ గురించి ఎక్కడ ఇవ్వలేదు చూడండి ఒకసారి మీరు నెక్స్ట్ ఇంకా రాజకీయంలో శాశ్వత శత్రువులు మిత్రులు అంటూ ఉండరు జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళ తల్లి గారిని కూడా దూషించిన బొత్స సత్యనారాయణ గారు కావచ్చు ఇంకా జైలుకి బెయిల్కి మధ్య ఊగిసలాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అన్న వాళ్ళని కూడా ఈ రోజు పార్టీల్లో ఉన్నారు వాళ్ళకి ఎమ్మెల్యే పదవులు మంత్రి పదవులు వచ్చినాయి రాజకీయంలో శాశ్వత శత్రువులు మిత్రులు ఉండరు అనేది అందరికీ తెలిసిన విషయమే మరి రాజశేఖర్ రెడ్డి గారు కూడా సిపిఐ సిపిఎం అలాగే టిఆర్ఎస్ తో కూడా పొత్తు పెట్టుకుని ఎలక్షన్స్ కు వెళ్ళారు పొత్తులేమి అది ఆ చట్ట విరుద్ధం కాదు రాజ్యాంగ విరుద్ధం కాదు చట్టాలు ఏవి రాజ్యాంగాలు ఏవి ఎక్కడ కూడా పొత్తులు పెట్టుకోవద్దని అయితే చెప్పలేదు ప్రజలకు సేవ చేయాలి అల్టిమేట్ గా అదే గోల్ కాబట్టి మీరు పొత్తుల్లో రావచ్చు సింగిల్ గా రావచ్చు అది ఆ పార్టీలకి ఉన్న సమీకరణాలను బట్టి ముందుకు వెళ్తాయి అలాగే ఇంకొక విషయం సర్వే కూడా మీరు సర్వేలు కూడా మాకు అనుకూలంగా లేవని మీరు అనుకుంటే అది మీ సాటిస్ఫాక్షనే తప్ప సర్వేలు విపరీతంగా ప్రభుత్వం మీద వ్యతిరేకత అయితే చూపిస్తున్నాయి అలాగే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ తర్వాత సానుభూతి అనేది పక్కాగా ఏ పార్టీ కన్నా సానుభూతి అనేది రావడం మనం ఇంతకు ముందు వరకు సాంప్రదాయ రాజకీయాల్లో చూసాం జగన్మోహన్ రెడ్డి గారు 16 నెలలు జైల్లో ఉన్నప్పుడు కూడా పార్టీకి విపరీతమైన సానుభూతి వచ్చింది అటు సోనియా గాంధీ జగన్మోహన్ రెడ్డి గారిని అణచివేతలు చేస్తున్నారు అని అన్యాయంగా అక్రమంగా కేసులు పెట్టారని ఇప్పటికి కూడా వైసీపీ కార్యకర్తలు వాలంటీర్స్ ఎవరైతే ఉన్నారో వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు కావచ్చు వాళ్ళందరూ కూడా అన్యాయంగా కేసు పెట్టారు మా అన్నని అన్యాయంగా ఇరికించారని ఆ సానుభూతి ఇప్పటి వరకు సానుభూతి యాత్రలు కూడా ఓదార్పు యాత్రలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేశారు సానుభూతి అయితే 100% ప్రజల్లో ఉంటుంది సో టీడీపీ సానుభూతి వచ్చిందన్నది వాస్తవం అలాగే టీడీపీ జనసేన కలవడం వల్ల ప్రజల్లో ఒక సుస్థిరమైన బలమైన ప్రభుత్వం వస్తుంది వీళ్ళిద్దరికి మనం అనుకూలంగా ఓట్లు వేస్తే అన్న విషయం కూడా ప్రజల్లో బాగా ఈ మధ్య కాలంలో సర్వేలో బయటపడ్డ నిజాలే కావచ్చు బయట ప్రజల స్పందన కావచ్చు వీళ్ళ ఇద్దరి పార్టీల మీద సానుభూతి బాగా పెరిగింది బాగా గ్రాఫ్ పెరిగింది అన్నది మాత్రం వాస్తవం ఏమంటారు హనుమంత్ రెడ్డి గారు ఫైనల్ గా అంటే ఈ సింపతి వర్కౌట్ అవుతుందేమో అని అనిపిస్తున్న దాఖలాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి ఎందుకంటే గతంలో అంటే ఇప్పుడు జనసేన ఆరోపిస్తున్నట్టుగా గతంలో ఓదార్పు యాత్ర కానివ్వండి అలాగే జగన్ గారికి సంబంధించి ఏదైతే కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా అణిచివేయాలని అనుకున్న టైంలోనే ఆయన కూడా చక్కగా సంచలన విజయాన్ని సాధించి ముఖ్యమంత్రిగా నిలదొక్కున్నారు సో వీటన్నిటి నుంచి ఆయన ఈ నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతుంది అంటారు అంటే ఇవన్నీ చూసుకుంటూ ఉంటే అసలు మైలేజ్ దేనికి పెరగబోతుంది
ఇనిషియంట్ గానే చేంజ్ అవుతుందా అన్న డౌట్స్ కూడా వస్తున్నాయి. సో మీరేం చెప్తారు అంటే గ్రౌండ్ లెవెల్ లో చూస్తూ ఉంటారు మీరు? మేము 2018లో మా జగన్మోహన్ రెడ్డి గారు జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత 2013లో బయటకు వచ్చిన తర్వాత 2014లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమి చెందింది. ఆ రోజు ఉన్న పరిస్థితుల్లో విభజిత ఆంధ్రప్రదేశ్ కు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ మూడు పార్టీలు కలిసినప్పుడు మా మీద మీరు అనుకున్నట్టు సింపతో లేకుంటే ఇంకొకటి ఉన్నా కూడా మేము ఓడిపోయామంటే అర్థం చేసుకోవాలి. రాష్ట్ర ప్రజలు విద్యులు ఎవరికి ఎప్పుడు పట్టం కట్టాలనో అవన్నీ తెలుసుకున్నాం. అప్పుడు మేము 1.08% ఓట్లతో ఓడిపోవడం జరిగింది. మేము ఓటమిని అంగీకరించాం. ఎస్, ఓటమి చెందిన తర్వాత ఈ రాష్ట్ర ప్రజలకు కావాల్సింది ఏంటి, ప్రజలకు చెప్పిన అంశాలు ఏంటి, చేయలేని అంశాలు ఏదో ఆ విధంగా మేము రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ రోజు అప్పటి ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి గారు పూజ చేసుకుని రాష్ట్రంలో అధికారంలోకి వస్తే ఏమేం చేస్తామో అవి చేస్తామని చెప్పిన తర్వాతే మాకు నమ్మి ఓట్లు వేశారు. ఆ నమ్మకాన్ని మేము నిలబెట్టుకునే 2024 ఎలక్షన్ లో ముందుకెళ్తామనే దాంట్లో ఈ విషయం చెప్తా ఉన్నాను. ఇంకొక విషయం ఏంటంటే కేంద్ర నీతి ఆయోగ్ గ్రోత్ హబ్స్ గా విశాఖపట్నాన్ని అంటే టోటల్ భారతదేశంలోనే 4 తీసుకుంటే దాంట్లో విశాఖపట్నాన్ని తీసుకునేందుకు దక్షిణ భారతదేశం నుంచి విశాఖపట్నాన్ని సెలెక్ట్ చేసినందుకు కేంద్ర ప్రభుత్వానికి నరేంద్ర మోడీ గారికి కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాను. ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల తరఫున విశాఖపట్నం రేపు కాబోయే రాజధానిగా రేపు దసరా నుంచి అక్కడి నుంచే పాలన కొనసాగిస్తారు కాబట్టి ఆ విశాఖపట్నాన్ని కూడా గ్రోత్ హబ్స్ గా అంటే నీతి ఆయోగ్ గ్రోత్ హబ్స్ గా విశాఖపట్నాన్ని సెలెక్ట్ చేసినందుకు కేంద్ర ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. మేము నీతి ఆయోగ్ చట్టం నీతి ఆయోగ్ లో కానీ ఇంకొక దాంట్లో కానీ కేంద్రం నుంచి వచ్చిన సర్వేలు కానీ అన్ని రాష్ట్రాల కంటే ముందర అభివృద్ధి చెందిన ఆంధ్రప్రదేశ్ గా ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ముందర పెడతా ఉండేదాన్ని ఈ రాష్ట్రంలోకి వచ్చే పెట్టుబడులను బట్టి కానీ ఈ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కానీ ఏదైతే పంటలు కానీ పంటల స్థూల ఉత్పత్తి కానీ రాష్ట్రం గణనీయంగా పెరిగిందనే దానికి ఈ రాష్ట్రం యొక్క గణాంకాలే ముందర ఉంటాయి మేడం. రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు మంచి పనులు చేస్తున్నారు కాబట్టే మళ్ళా మరొకసారి 2024 ఎలక్షన్లో ఎవరెన్ని కుట్రలు చేసినా కుతంత్రాలు చేసినా ఎవరు ఎంతమంది కలిసి వచ్చినా విడిపోయి వచ్చినా ఇంకొకటి వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారిని ఏం చేయలేరా? ఎంతసేపు ఉన్నా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తారు మేడం రాష్ట్ర ప్రజలకు? నేను వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న ప్రతి పథకాన్ని కొనసాగిస్తాం కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండకూడదు. ఏం మేడం ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఉండద్దు? మీలో అసూయ ద్వేషాలు ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు బయట ఉండాలనా? ఎందుకు ఉండాలి అంటున్నాను. రాష్ట్ర ప్రజలకు మంచి చేసినందుకు బయట ఉండాలని కోరుకుంటున్నారా? మీరు పెత్తందారుల పక్కన నిలబడినందుక, పేదవారి పట్ల నిలబడినందుక జగన్మోహన్ రెడ్డి గారిని పక్కన పెట్టాలనుకుంటుందండి. అమరావతిలో పేదవారికి ఇల్లు ఇస్తా ఉంటే దాని మీద కోర్టుకు వెళ్ళినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీ వాళ్లకు ఓట్లు వేస్తారని ఎలా చెప్తారు మేడం? ఎలా చెప్తారు సర్వేలలో? ఆ బూటకపు సర్వేలు ఏదో ఒక రకంగా తెలుగుదేశం పార్టీని హైప్ చేసుకొని చూసుకోవడానికి లేకుంటే తెలుగుదేశం పార్టీ పక్కన నాయకులు నిలబడలేరు కాబట్టి ఏదో ఒక రకంగా ఇలాంటి తప్పుడు సర్వేలను చూపించుకొని నాయకులను కార్యకర్తలను తెచ్చుకునేదానికి అరువు తెచ్చుకునేదానికి చంద్రబాబు నాయుడు గారు కొన్ని ఈ మీడియా సంస్థలు పనిచేస్తూ ఉన్నాయి. తప్పుడు సర్వేల రిపోర్ట్లలో అటువంటి వచ్చే అవకాశం లేదు. 2024 ఎలక్షన్లలో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా ముఖ్యమంత్రి అయ్యేది గ్యారంటీ. ఇది ఇంతవరకు వచ్చిన అన్ని సర్వేలలో ఏదో సీ ఓటర్ సర్వే అనేది గతంలో ఎప్పుడు కూడా నిజమైన చరిత్రే లేదు. ఇండియా ఎన్ని సర్వేలు తీసుకున్న అన్ని సర్వేల్లో 55% జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేసేదానికి రాష్ట్ర ప్రజలు ఉండారనేది నిక్కచ్చిగా చెబుతున్న అంశం. దీంట్లో ఎటువంటి ఆలోచన చేయాల్సిన అవసరం లేదు.